नमस्ते वेलकम बैक टू मई चैनल एला सो ई रोज रेसिपी एंटो मीकु अंदरिकी तेलुसु नेनु आल्रेडी मुंदु वीडियोलो मुनगाकी योक्क रेसिपीस यूजेस अनेटुवंटिवि शेर चेशानु। सो इप्पुडु दानि योक्क रिमेनिंग रेसिपीस एंटो चूडबोये मुंदु ना चैनल एवरैना కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే అక్కడ రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి। పక్కనే బెల్ సింబల్ ని క్లిక్ చేసి దానిపైన ఆల్ అనే ఆప్షన్ ని ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి। సో ఇప్పుడైతే మునగాకు రెసిపీస్ చూసేద్దాం। ఫస్ట్ మునగాకు పొడి, దానికి ఫస్ట్ స్టవ్ పైన ఒక pan పెట్టేసుకొని సో దాంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలండి। చక్కగా కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి। దాని తర్వాత అది ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చండి। సో అదే తినే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది, నాకైతే ఎనఫ్ సరిపోతుంది। సో దీంట్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ మినప పలుకులండి, మినపప్పు పలుకులు, వీటిని కూడా ఎర్రగా వేయించుకొని సో గిన్నెలోకి తీసుకోవాలి। నెక్స్ట్ ధనియాలు, సో ధనియాలు వచ్చేసి మీ ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు। నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ ధనియాలు అనేటువంటివి తీసుకున్నాను। సో వీటి యొక్క క్వాంటిటీ అనేటువంటిది మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది, కొంచెం ఎక్కువ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, అంటే వీటి టేస్ట్ డామినేట్ చేయొద్దు కదా మనం దాంతో కంపేర్ చేస్తే అని। సో ఇప్పుడైతే ఒక 7 ఎండుమిరపకాయలు చుంచి వేసుకున్నానండి। కారం కూడా ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఒక 3 వేసేసుకోవచ్చు, దాంట్లోనే కొంచెం సాల్ట్ అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించేసుకున్నాను। సో దీన్ని మొత్తం కూడా చల్లారిన తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి। ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని మునగాకు, సో ఈ మునగాకు అనేటువంటిది చక్కగా కడిగి ఆరబెట్టుకోవాలండి, వాటర్ అనేటువంటిది లేకుండా ఒక రోజంతా, అంటే మార్నింగ్ కడిగితే ఈవినింగ్ వరకు కూడా చక్కగా ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలండి, వాటర్ తడి ఉండొద్దు। సో దానిని ఈ విధంగా మంచిగా వేపుకోవాలి। వేపుకున్న తర్వాత పౌడర్ ఫస్ట్ మనం వేయించుకున్నటువంటివి పప్పులన్నీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి। సో ఆకుతో పాటు మొత్తం కూడా గ్రైండ్ కాదు, అందుకని వాటిని సపరేట్గా చేసుకోవాలి। సో దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ మునగాకుని గ్రైండ్ చేసేసుకోవాలి। సో అది కూడా కొంచెం మెత్తగా నలిగిన తర్వాత ముందుగా చేసుకున్నటువంటి పప్పులది ఏదైతే ఉందో దాన్ని మునగాకులో వేసేసుకొని 2 కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది। సో నా వాయిస్ అయితే కొంచెం నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి, కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి, అంత క్లియర్గా రావట్లేదు। ఓకే, మునగాకు చక్కగా పొడి అయితే రెడీ అయిపోయింది। ఒక 6 మంత్స్ వరకు కూడా ఇది నిల్వ ఉంటుందండి, చక్కగా వేడివేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి, దేంట్లోకైనా తినేయచ్చు। సో నచ్చిందా లైక్ చేయండి ప్లీజ్। నెక్స్ట్ అయితే మునగాకు పప్పు, సో మునగాకు పప్పు చేయడం ఈజీనే, బట్ దీనికైతే నేను ఎర్రపప్పు వాడానండి। ఎర్రపప్పు వచ్చేసి 2 బౌల్స్, నేను ఈరోజు జనరల్గా మా ఇంట్లో కొంచెం మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, అందులో చపాతీలోకి చేస్తున్నాను ఈరోజు, అందుకని 2 కప్స్ తీసుకున్నాను। నార్మల్గా అయితే నాకు ½ కప్పు సరిపోతుంది మా ఇంట్లో క్వాంటిటీకి, దీనికి 2 కప్స్కి వచ్చేసి 2½ కప్స్ మునగాకు వేసాను, చక్కగా కడిగేసుకొని ఇందులో వేసేసుకొని సో కుక్కర్లో విజిల్ పెట్టేసుకోవడమే। ఇంకా పలుకుల్లాగా ఉండాలి పప్పు అనుకుంటే 2 విజిల్స్ సరిపోతుందండి, మెత్తగా కావాలనుకుంటే 3 విజిల్స్। సో మాకైతే కొంచెం మెత్తగానే కావాలి, అందుకని మేము 3 విజిల్స్ పెట్టుకున్నాము। మునగాకు అనేటువంటిది సపరేట్గా వేయించి కూడా వేసుకోవచ్చండి, డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు పప్పులో। సో ఉడికిపోయింది చూసారా, పప్పు అయిపోయింది। సో మెత్తగానే చేయాలని చెప్పాను కదా, ఆకులు మాత్రం కొంచెం షేప్ అవుట్ కావండి, అలాగే ఉంటాయి, దీంట్లో కొంచెం ఫైబర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దీని మనకి ఆకులు అనేటువంటివి కంప్లీట్గా బాయిల్ అయినట్టుగా అనిపించవు డైరెక్ట్గా వేస్తే। సో కొంచెం చెప్పాను కదా పసరు వాసన అనేటువంటిది వేరే ఆకులతో కంపేర్ చేస్తే ఇవి దీంట్లో ఎక్కువ ఉంటుందని, సో అందుకని మీరు సపరేట్గా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు। సో ఇప్పుడైతే పప్పులోకి పోపు వేసేసుకుందాము। సో కొంచెం ఆయిల్ తీసేసుకొని దాంట్లో పోపు సామాన్లన్నీ కూడా వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అన్నీ కూడా వేసేసుకొని పోపు వేసేసుకోవడమే. సో పప్పులో మీకు చెప్పాను కదా, పసరు వాసన అనేటువంటిది రాకుండా ఉండాలంటే పప్పును సపరేట్గా ఉడికించేసుకొని ఈ మునగాకుని సపరేట్గా ఆయిల్ ఒక ప్యాన్లో ఫ్రై చేసేసుకొని ఈ పప్పు ఉడికిన తర్వాత దాంట్లో వేసుకుంటే బాగుంటుందండి. నాకైతే ఇలాగే అలవాటు, అందుకనే నేను ఇలా చేశాను. మరీ ఎక్కువ అయితే స్మెల్ ఉండదండి, కొంచెం లైట్గా ఉంటుంది అంతే. తినేయచ్చు, తినకూడనంత అయితే ఏమీ ఉండదు. సో చాలా చాలా హెల్దీ, హై ప్రోటీనేషియస్ దాల్, ప్రోటీన్ దాల్ అయితే రెడీ అయిపోయిందండి. సో రైస్లో కానీ చపాతీలో కానీ చక్కగా తినేయచ్చు. సో లైక్ ప్లీజ్. నెక్స్ట్ వన్ మోర్ ఐటమ్ విత్ మునగాకు. ఇదైతే మునగాకు పచ్చడి అండి. దానికి మునగాకు చక్కగా కడిగేసి పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. దాంట్లోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, ఒక 3-4 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు రెబ్బలండి. సో దీనికి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఒక గిన్నెలో సో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులండి వేయించుకోవాలి చక్కగా. సో తెలుసు కదా నువ్వులు వేయించుకోవడం మంచిగా, అదిగో ఇలా చిట్టుపట్టలాడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. సో మునగాకు అయితే కంప్లీట్గా వాటర్ అనేటువంటిది లేకుండా ఉండాలంటే, మనకి ఏదైనా సరే చట్నీస్ అనేటువంటివి నిల్వ ఉండాలంటే దాంట్లో వాటర్ అనేటువంటిది ఉండొద్దు అనమాట. చక్కగా వెంటనే చేసేయాలనుకుంటే మునగా కడిగేసుకొని ఒక క్లాత్ పెట్టేసి చక్కగా నీట్గా తుడిచేసుకోవాలండి వాటర్ లేకుండా. సో నేనైతే అలాగే చేశాను. లేదంటే ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టొచ్చు కొద్దిసేపు. సో చక్కగా వాటర్ లేకుండా చేసేసుకొని ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. సో నేను చెప్పాను కదా ముందు పప్పులోకి ఫ్రై చేసేసుకోవచ్చు అని, ఈ విధంగా ఫ్రై చేసేసుకోవచ్చు. పప్పులో కానివ్వండి, దోశకు కానివ్వండి, మీరు ఈ విధంగా ఆయిల్లో వేసి ఒక 5 మినిట్స్ మునగాకుని ఫ్రై చేసుకున్న తర్వాత వాడుకోవచ్చు. ఇప్పుడైతే నేను వేసింది ఓమాకు అండి. సో మీరు దాన్ని ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ చింతపండు, నానబెట్టిన చింతపండు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని దోశలోకి వాడుకోవచ్చు, అదేవిధంగా పప్పులో కూడా వాడుకోవచ్చు. సో ఇది చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలండి. సో దాని తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే పోపు వేసేసుకుందాం. సో పోపుకి మీకు తెలిసిందే అన్నీ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, ఫుల్ టేస్టీగా పచ్చడిలో ఏమైనా చట్నీ కదా. సో అందుకని కొంచెం ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు అనేటువంటివి వేసేసుకుంటే బాగుంటుంది. సో దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా పప్పులు, అది మీ ఇష్టం పోపులో వేసుకోవడము, శనగపప్పు కొంచెము, కొంచెం మినప్పప్పు పలుకులు అనేటువంటివి. సో అదేవిధంగా ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. సో మీకు చక్కగా 1 వీక్ వరకు కూడా, 1 వీక్ ఏంటి ఇంకెక్కువ కూడా ఉంటుంది. కాకపోతే ఎవరైనా ఇట్లా రొటీన్ ఇవి చేసుకునేవైతే నాకు 15 డేస్ కంటే ఎక్కువైతే వచ్చేలాగా చేసుకోరు అనుకుంటున్నాను. నేనైతే అంతే చేస్తానండి, స్మాల్ స్మాల్ క్వాంటిటీసే, హెవీ క్వాంటిటీస్ అయితే చేయను. నాకు ఫ్రెష్గా చేసుకొని తినడమే ఇష్టం. ఒక 10-15 డేస్ అయితే ఈజీగా నిల్వ ఉంటుందండి. సో పోపు రెడీ అయిపోయింది, పచ్చడిలో వేసేసుకుందాం. మునగాకు పచ్చడి అయితే చాలా టేస్టీగా సూపర్గా రెడీ అయిపోయిందండి. నచ్చిందా మీకు? ట్రై చేయండి తప్పకుండా. హెల్దీ ఐటమ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.